आंध्र प्रदेश लो मरोका गेम प्लान स्टार्ट अवुतुंदा मरोका माइंड गेम तेलुगुदेशं पार्टी मोदलु पेट्टिंदा राजकीयंगा जगनमोहन रेड्डी गारिनी దెబ్బ కొట్టే యోచనలో కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో కానివ్వండి, ఒక హింట్ ఇచ్చినట్టు అయింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా జరుగుతున్న చర్చ. అయితే ఆ ఇచ్చిన హింట్ ఏంటి, దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు ఒక వైరల్గా మారింది సోషల్ మీడియాలో ఇదే అంశం. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఒక స్టాండ్ అయితే తీసుకున్నారు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో, కరోనా నేపథ్యంలో ఇప్పుడు నిర్వహించలేము అనేది. ఎట్టి పరిస్థితుల్లో మార్చిలోపు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో ముందుకు వెళ్తుంది ఎలక్షన్ కమిషన్. ప్రధానంగా కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒక ప్రకటన చేసిన తర్వాత ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయనేది ఒక అడుగు ముందుకు వేసి ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ పట్టుబడుతోంది. ఒకప్పుడు ఎన్నికలు రద్దు చేయాలి అని ఎటువంటి పట్టుపట్టిందో తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలి అనేది దానికి వాళ్ళ తరపున రకరకాల కారణాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు, ఇప్పుడు ఎన్నికల్లోకి వస్తే ఓటమి ఖాయం, ఇలాగ వాళ్ళకి అనుకూలమైన ప్రకటనలు తెలుగుదేశం పార్టీ చేసుకుంటూ వెళ్తుంది. ప్రతిపక్షంగా తన కర్తవ్యం తను నెరవేరుస్తుందని అనుకోవాలేమో ఈ విషయంలో. అయితే అచ్చెన్నాయుడు గారు తాజాగా ఒక లేఖ రాశారు ఎలక్షన్ కమిషనర్కి. ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు ఒక చర్చకు వస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు, అంటే గతంలో మార్చిలో జరగాల్సిన ఎన్నికల ముందు వైసీపీ నేతలు సృష్టించిన వీరంగం మీద సిబిఐ విచారణ జరపాలి అంటూ ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అప్పుడు దాడులు జరిగాయి, దౌర్జన్యాలు జరిగాయి, అందువల్లే ఎన్నికలు వాయిదా వేశారు, ఆన్లైన్ నామినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు కూడా ఏర్పాటు చేయాలి అనేది. అదే నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర భద్రతా బలగాల సహకారంతో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలి, నామినేషన్ ప్రక్రియ అంతా ఆన్లైన్లో చేస్తేనే సేఫ్గా ఉంటుంది తప్ప ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి నామినేషన్ చేయాలంటే మళ్ళీ దాడులు దౌర్జన్యాలు రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటూ ఒక లేఖ రాశారు. అయితే ఇలా చేయడం వల్ల టీడీపీకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేది కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది అనేది. ఇక్కడ అంటే నిమ్మగడ్డ గారు కూడా ఇదే లైన్లో వెళ్తారా, ఒకవేళ అప్పుడు చాలామంది బయటకు వచ్చి చెప్పారు మా విన్నపం మేరకే ఎన్నికల వాయిదా వేశారు అప్పట్లో అనేది, ఇప్పుడు కూడా వీళ్ల విన్నపాల మేరకు వీళ్ల విజ్ఞప్తుల మేరకు టీడీపీ చెప్పినట్టే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు నడుచుకుంటారా, అదే కనుక జరిగితే ఒక షాక్ తగిలే అవకాశం ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే నిజంగా ఆన్లైన్ నామినేషన్ ప్రక్రియ అయినా పక్కాగా జరిగితే ఎవరికి నష్టం లేదు, ఎవరు దాడులు చేసి దౌర్జన్యాలు చేసి నామినేషన్ల అడ్డుకునే పరిస్థితి అయితే ఎక్కడా ఉండదు, అది ఉండకూడదని అందరూ కోరుకుంటారు. కాబట్టి ఇక్కడ అంటే చంద్రబాబు గారు ఏదో చెప్పారని చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చేస్తారా, లేదంటే పరిస్థితుల్ని అంచనా వేసుకుని ఆయన ఇండివిజువల్గా డెసిషన్ తీసుకుంటారా, ఎందుకంటే స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక వ్యవస్థ అని అంటారు కాబట్టి నిజంగా ఆయనే ఒక డెసిషన్ తీసుకోవాలి కాబట్టి అదే చేస్తారా లేదంటే ఏం చేస్తారా అనేది ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా మారింది. చూడాలి ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.